గోవిందరాజుల గారా రండి కూర్చోండి ఏంటి బాచ వార వార వస్తున్నారు ఆ షుగర్ ఫ్యాక్టరీ ఎక్విప్మెంట్ కోసమేనా ఒక షుగర్స్ ఏంటి బాబు డాక్టర్స్లు ఫెర్టిలైజర్స్లు పర్చేజర్స్లు మనది ఏమన్నా చిన్న ఎక్స్కేట్స్లా వడ్డైతే చెరుకు చెరుకుపోతే పొగాకు తోటలు దొడ్లు గొడ్లు గోదాములు ఇవన్నీ మేనేజ్మెంట్స్ చేయలేక చచ్చిపోతున్నాను బాబు ఆ సంగతి ఏం గాని తాతగారు కులాసగా ఉన్నారా उद्देश्य दंगन पुंजे नीकेपू चूसा को तबते वेरे को रादे तिनी तिनी विसकड़ता आखर की तात मुत्त संपादा प्रतिबंत तो सुर्रमंदर काकीनाड महाराज चूड़ी आये दर नागल तिगे रोजेदी बातु मेक गोर्रे कुंदे पंद अड़ पंद अंकूर उ बंगार को असल संगेटे आ रोज नीचे मम्मी को मरचिपोर भोजन का बाबू चुड़ कुछ कोलोटे दब चेसमन हास्पल नागिनेवर చూడండి మరి అంత మెలికల్ తిరగొద్దని చెప్పండి చిన్నబాబు గారు ఏ పిల్ల మీద కన్నేశారా కాంపిటీసి కాంపిటీసి మీ అమ్మ మీద ఏంటంటా రెట్టండి ఏడ్చావు నువ్వు చేసేది ఏంటి ఇప్పుడు చెప్తున్నా విను చెరుకూరు వారి కోళ్ళయ్య అర్హత మా అమ్మాయికి మాత్రమే ఉంది హలో వసంత కళ్యాణ్ మీద టికెట్ ఇవ్వండి వసంత కళ్యాణ్ ఆ పేరుతో గుర్రం ఏది లేదండి ఏదోటండి వాట్ డు యు మీన్ మీ ఇష్టమొచ్చిన గుర్రం మీద టికెట్ ఇవ్వండి ఐ సీ ఒక నిర్ణయం అంటూ లేదన్నమాట లేకపోతే ఏంటండి గెలవాలనేదే నిర్ణయం ఓడిపోతే మళ్ళీ ప్రయత్నిస్తాం అలాగా చూడండి మిస్ వసంత ఎక్కడ ఉంటారండి వసంత రూమ్ నంబర్ 14 అదిగోండి మిమ్మల్ని అండి మీ కర్చీఫండి చూడండి మిస్ మాటలు రావా అదే ఎంతో కష్టపడి మీ అడ్రస్ తెలుసుకొని కర్చీఫ్ తీసుకొచ్చితే కనీసం థాంక్స్ అన్న చెప్పకుండా అంత విలువైన మాట వాడడం నాకు ఇష్టం లేదు देश सेव चेयंडि बागुपडतारु हलो हाय
చేంజ్ కావాలా హాన్ మీరు చాలా చేంజ్ కావాలి జస్ట్ ఎ మినిట్ ఇదిగోండి వస్తాను మంచిదండి ఏంటి చేంజ్ బాగా వెళ్ళిపోతాను स्ली అతని పని నేను ఎల్లి పడతాను वसंत बटल मारी కనపడ్డ ప్రతి ఆడపిల్ల వెంటపడే నీలాంటి వాడికి పట్టే గతిదే ముందు మోట కట్టు మిస్ ప్లీజ్ స్టాప్ ఇట్ నేను కనపడ్డ ప్రతి ఆడపిల్ల వెంటపడే రోడ్ సైడ్ రోమియోని కాదు కావాలనుకుంటే మనసు లేని మనుషుల్ని తాళమంజన్ కొనుక్కోగలను మనసుకు నచ్చి స్నేహాన్ని కోరి ఇక్కడికి వస్తే ఇంత నీచంగా అవమానిస్తారా చదువుకున్నారు కానీ మీలో ఎవరికి సంస్కారం లేదు ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తారని తెలుసుంటే ఈ చైల్డ్ కూడా వచ్చి ఉండేవాడు ఉపన్యాసం చాలా బాగుంది కొట్టండి So, you are returning my love? No, no. I brought with me my love. I don't need it anymore. It's all over. What? Why? Shami Chandi, you are my love man. Instead, I am with Deshan Kadu. With Deshan, our day is not going to be well, like that, Chandi. Ah, I say, meer na na na, remember it, na? Mari meer antandanga, pogramma tananga, unda chuna? Unte? ఉన్నారు కాబట్టి ప్రేమించాను ఏం తప్ప ప్రేమించడం తప్పు కాదు కృతి నిలిచడమే తప్పు ఈ అరిగా చూశారు ఇలాంటిదే నా బ్రతు అంటే మొగాళ్ళందరం ఉండలేదు అన్నమాట అదేమిటో నాకు తెలీదు ఇదిగో చూడండి నాకు అమ్మ నాన్న లేరు ఒక అన్నయ్య ఉండి కూడా లేనట్టే ఒంటరి దాన్ని ఎవరు ఎలాంటి వారో ఎలా తెలుసుకోడు వాళ్ళెవరండి తెలుసుకోవాలని మనసుంటే తేలిగ్గా తెలుసుకోవచ్చు చూడండి ప్రపంచంలో ఉన్న మగవాళ్ళందరూ పుల్లని భయపడితే ఇక ఈ జన్మలో మీకు పెళ్లి కాదు కావాలంటే నేను మీకు రాసిస్తాను అయ్యో ఏంటా నవ్వు చూసారా ఎంత జాగ్రత్తగా ఉన్నా చివరికి పడిపోయారు
మీరు ఆ మాట అంటారో నాకు తెలుసు నేనేం పడిపోలేదు కావాలనే పడ్డాను ఆహా అయ్యో నా బట్టలన్నీ తడిచిపోయి ఇప్పుడు నేను ఎలా రూమ్ కలను మీరు అదేం పెట్టుకోవద్దు ముందే పని చెప్తాను ఆ నేను మీ దోబినే కదండి ఇప్పండి రేవు పెట్టేస్తాను తాతగారు ఏమ్మాయి తాతగారు ఓహో ఒకరైతేగా
ఎవర్నం చెప్పగలవు నువ్వు 1977 సంవత్సరం జూలై 1వ తారీఖు నుంచి నువ్వు చదువుతున్న చదువు ఇదన్నమాట పోటుకో అమ్మాయిని ప్రేమించడం అబద్ధం నేను ఒక్క అమ్మాయినే ప్రేమించాను ఏమన్నా ఒక్క అమ్మాయినే ప్రేమించారటండి ఆయగ్ర ప్రేమించావా పెళ్ళాన్ని తప్ప మరొకరిని ప్రేమించాల వాడు ఈ చెరుకుని వంశంలోనే లేదరా అవును అందుకే నేను ఏమైనా సరే అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను ఏంటి పెళ్లి రమేష్ రమేష్ జోగిరాముతో నీ పెళ్లి ఏనాడో నిర్ణయించిందిరా మీ నానమ్మ జోగిరామున తాతగారు మీ కాళ్ళు పట్టుకుంటాను మీరు చెప్తే అదిగో ఆ కుక్కను పెళ్లి చేసుకుంటాను కానీ జోగిరామును మాత్రం నేను పెళ్లి చేసుకోను ఆయగ్ర జోగిరామును పెళ్లి చేసుకోవడానికి నీకేమంటే ఏమైనా సరే ఈ పెళ్లికి మాత్రం నేను ఒప్పుకోను రమేష్ 2018 సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖున 1:52 జాతకం ప్రకారం నేను పోవాలి కానీ ఈ సంబంధానికి నువ్వు ఒప్పుకోకపోతే ఈ రోజే ఇప్పుడే విషయం తాగి తాతగారు కాబట్టి గోవిందరాజులు ఇక్కడే ఉన్నానండి పురోహితుడిని పిలిపించి ముహూర్తానికి ఏర్పాటు చేయించు అలాగే బాబు అదిగా తాతగారు ఆగక్కడ మా తాత చేతికి ఎముకలేదు మీ తాత వాటికి తిరగలేదు అంతే నాకేం చేయాలో స్వస్థం లేదురా పని చేద్దామండి ఏంటది డబ్బా చేసిన పక్కన వెళ్ళిపోదాం తినరా లేదు ఇంకో పని చేద్దామండి ఏంటది నాకు 5.5 గర్భం నాకు అచ్చం గాను ఏమిట్రా అని ఆ అమ్మాయిని ఇక్కడ రప్పించి తాతగారి దగ్గర ఏర్పెద్దాం తర్వాత 5.5 అది వచ్చి ఆ పని చేస్తే తాతగారు నా చర్మం అవుతాడు త్వరగా పని 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 త్వరగా పని బాదం పప్పు తీసుకురా తింటానంటున్నారు అమ్మయ్యా రే కొడి ఐడియా వేసండి ప్లాన్ ఇంతకో ఏమిటో ప్లాన్ ప్లాన్ అంటే వేరే ఏం లేదు తాతగారు మీ దగ్గర ప్లెయిన్ గా చెప్పేస్తున్నాను మన ఆస్తి వ్యవహారాలు తక్కువేం కాదు మన ఇంటిని చక్కదిద్దుకునే ఇళ్ళకి కాస్త చదువు సంస్కారం ఉంటే మంచిది కదా అని మీ తాతమ్మకి ఏం చదువుతా ఆ రోజులు వేరు ఇప్పుడు మన దేశం ఇండస్ట్రియలైజ్ అవుతుంది మన ఆస్తి పాస్తుల్ని పాత్రేసుకోకుండా మనం కూడా ఒక ఇండస్ట్రీ మొదలు పెట్టాం అనుకోండి అప్పుడు మన ఇంటికి వచ్చిపోయే గెస్ట్ పార్ట్నర్స్ సెక్రటరీస్ ఇంతకు జోగులమ్మను చదివించాలంటాం ఆహా మరి అంత ఎక్కువ కాకపోయినా నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగలిగితే నాలాగే ఏపిచ్చి చెప్పా 1966 సంవత్సరం జూలై 13వ తారీఖు అని చెప్పాను గోవిందరాజు జోగులమ్మను స్కూల్లో వేయమని వాడు వినలేదు అయినా ఇప్పటికైనా మించిపోయింది లేదు దేశం నాలుగు మూలలా గాలించైనా ఒక పెద్ద టీచర్ని తెప్పించి చదువు చెప్పిస్తాను ఏమిట్రా కోడి ఇక్కడ బీడు వేసావు ఏంటా కోడి నువ్వు కోడి సచ్చి కుంపట్లో పడింది అంటే అంటే ఆ జోగులాంబ ఆ మేనేజర్ కొంటే నాకు ఇంటే డేంజర్ జోగులాంబకి చచ్చినా చదువు రాదు అందుకే కదరా మనం ఈ ప్లాన్ వేసింది పట్నం వెళ్తున్నామండి అవును తాతగారు ఓపులాగా ఇంటి మీద పడి తినడమే కానీ ఒక్కడో మంచి చెడ పట్టించుకోకపోతే ఏమవుతుంది ఇప్పటికిప్పుడు 3 బెంగుగోవులాంటి ఆవులు 8 తోడు దప్పులు పడ్డాయి ఒకటి తావు బతుకులో తాతగారు అంటు రోగం మిగిలిన పశువులు రాకుండా జాగ్రత్త అండి అన్ని నాకు ప్రమాణించి నువ్వు గాడిదలు వేస్తావా మరి నేను పట్నం కాలేజీ అక్కర్లేదు ఇవన్నీ నీ బాధ్యతలు రా కృష్ణారామ అనుకుంటుండవలసిన వాడిని ఇవన్నీ నాకు అప్పగించి నువ్వు పట్నం పోతావా సరే తాతగారు మీరు చెప్పినట్టుగా ఏర్పాట్లన్నీ చూసిన తర్వాతే వెళ్తాను వెరీ గుడ్ బాబు వసంతమ్మ గారికే అవును బాబు నేను కూడా అడిగినట్టు రాయండి రాజాలే వాయ్ మధ్యలో నువ్వు ఒకడు ఈ ఉత్తరం జాతకారు ఎప్పుడొద్దునే పోస్ట్ చేయి
ఈ నెలలో ముహూర్తాలు లేవండి మూఢమి మూఢమా నా మహమా ఈ నెలలోనే కావాలి ఆ ఈ నెలలోనే పెట్టుకుంటా నా శ్రాద్ధం స్వభావం అంటూ నీ శ్రాద్ధం అంటా ఏమిటయ్యా నా బిర్యానీ బిర్యానీ చికెని నువ్వు కోడికూర మహాభేషుగ్గా వండుతావట నా పేరే కోడికొండయ్య అండి వండితేమంటారండి ఏమండి వీడికి ఏదో కుక్కుడు తెగులు పట్టినట్టుంది వీడు బతుకున్న కోడలే తింటాడు సచ్చేదాకా అలా కూస్తూ ఉంటాయి అయితే ఒక పని చేద్దాం నా దగ్గర కుక్కుటేశ్వర భస్మం అనేది ఉంది ఒక చిటికడు తగిలిచ్చానంటే తెగులు ఎదిరిపోతుంది శాస్త్రి గారు అది ఇవ్వండి గుడ్డు అమ్మా ఏమండి కొండయ్య గుడ్డు కూడా పెట్టాడే గుడ్డ తప్పిద్దురా అమ్మో నా చేత కోడి పెట్ట నా తెల్ల కోడి పెట్ట వారిని దుంపదా ఫోన్ బాగుంటున్నారు కదండి వండి చేద్దామనండి అదండి రంట్లో తెచ్చినాడు వెళ్ళరా వెళ్ళు పంతులు ఎందుకయ్యా ఏడుస్తావు పోస్ట్ మాస్టర్ గా ఉన్నావు కోడిగుడ్ల వ్యాపారం చేస్తావు భస్మాలు ఇస్తుంటావు నీ వ్యాపారానికి ఏం భయం లేదు అంతకంటే 10 రెట్లు లాభం నేను అందజేస్తాను వాడు ఈ పెట్టులో వేసిన ఉత్తరం తీసి నాకు ఇచ్చే వాడు ఎప్పుడేసిన నాకు ఇచ్చేస్తూ ఉండు ప్రస్తుతానికి ఇది తీసుకో సార్ రూమ్ కి తాళం వేసేసి వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళాడో ఎలా తెలుసుకోవడం తల్లి ఇది మహానగరం పక్కింట్లో బాంబులు పడినా ఎవ్వరు పట్టించుకోరు వస్తాడే ఎక్కడికి పోతాడు పదమ్మా నాతో చెప్పకుండా వెళ్ళాడు అరే ఇప్పుడు నీకు ముగ్గైపోయినట్టు చెల్లాయిస్తున్నావే అభ్యర్థి అకౌంట్స్ చూడండి ఏమన్నా స్పీకింగ్ యోగివేమన్నా కాదండి హలో హలో రమేష్ గారా అగ్రికల్చర్ కాలేజీ ఫంక్షన్ కదా వస్తాను తప్పకుండా థ్యాంక్ యూ ఆ ఫోన్ ఒకసారి ఇస్తారు నేను మాట్లాడాలి రమేషేనా రమేష్ రమేష్ అతన్ని పేరు పెట్టి పిలిచేంత ధైర్యం అతను బాగా తెలుసు ఫ్యామిలీ ఫ్రెండ్ సార్ ఫ్రెండ్ రాజా రమేష్ చంద్ర చూడమణి దేవ పేరిచర్ల ఎక్స్ మినిస్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ప్రస్తుత అగ్రికల్చరల్ కాలేజీ మేనేజింగ్ బోర్డ్ ప్రెసిడెంట్ ఎ మ్యాన్ ఆఫ్ 99 ఇయర్స్ ఆయన నీకు ఫ్రెండా అయ్యో ఐఎమ్ సో సారీ సార్ ఆ రోజు మిమ్మల్ని కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారే ఆ రమేష్ ఏమో అనుకున్నాను సార్ మీకు అతని అడ్రస్ తెలుసా తెలియదు కానీ మిస్ వసంత అకౌంట్ లో మిస్సింగ్ 427 రూపీస్ చూస్తున్నాను నెల రోజుల నుంచి కనిపిస్తోంది నీ ప్రవర్తనలో మార్పు అదేమిటి సార్ కావాలి మాకు పనిచేసే వాళ్ళు ఒళ్ళు దగ్గర పట్టుకోండి మాకొద్దు వాడి ప్రజెంట్ మైండ్ ఆఫ్ సెట్ ఐ సెట్ గెట్ డౌన్ ఐ గెటింగ్ అవుట్ బట్ డోంట్ ఎగ్జాస్ట్ యువర్ సెల్ఫ్ ఈ గుర్ర పరుపులు తగ్గిస్తే మీ ఆరోగ్యానికి చాలా మంచిది వాటర్ రండి నా నామం గోవిందరాజులు గోవిందరాజు అనే పేరుతో చీటీ ఒకటి తీయమ్మా గోవిందరాజు అనే పేరుతో చీటీ తీ ఫలం చెప్దాం చంద్రుడున్నాడు కనుక నువ్వు చేసేదంతా నష్టం అవుతుంది కొంపలు ఆర్పకు నీ కొంప కూలిపోద్ది నీ బిడ్డ వల్ల నీకు అనేక గండాలు ఉన్నాయి అవన్నీ దొంగలెక్కలు బాబు ఇదేమిటని అడిగితే కత్తి తీసి నన్ను పొడుస్తానన్నాడు గోవిందరాజులు ఇలాంటి విశ్వాసఘాత కూడా ఏమైనా చేస్తాడు దూరపు బంధువు దిక్కులేని వాడు కదా అని చెరదీస్తే 12 వస్తా లెక్క పెడతావా ఇంకొక క్షణం నా కళ్ళ ముందు కనిపించావంటే నీ రక్షం కళ్ళ చూస్తాను ఆయన తాతగారు చుట్టాలి కనుక నీళ్లు వదులుకో చిన్న తిండికి 10,000 ఎకరం చాలు వెళ్ళిరా నాయన చిట్టి బాబు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా ఈ సంగతి తాతగారికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా ఏం జరుగుతుంది
అది అదేమిటి అలా చూస్తున్నావు? నీ నౌకరీ పోవడానికి నేనేం బాధ్యుని కాదు. నువ్వు చేసిన పనులకు నేను పొమ్మన్నాడు ఆయన, నాకేం తెలియదు. మరి నీ విధవ పనులు? షుగర్ ఫ్యాక్టరీలో, పౌల్ట్రీ ఫారం లో, ల్యాండ్ సీలింగ్ లో నువ్వు కొట్టిన సంగతి తాత నిన్నెందుకు పొమ్మనలేదు? ఇప్పుడు మళ్ళీ అవన్నీ తగిలి తడి ఎందుకు బయట పెడతావు? నీకేదైనా కావాల్సి ఉంటే అడిగి పట్టుకెళ్ళు. ఓ లక్షి, లక్ష లక్ష రూపాయలే. సరే, అనుకున్న ప్రకారం మా అమ్మాయికి రమేష్ కి పెళ్లి జరగని ఆశ అంతా మనకు కలిసి వస్తుంది. లక్ష ఏమిటి? అంతకంటే ఎక్కువ ఏమంటూ చెప్తాను. ఇవ్వకపోతే బా పెళ్లి జరగనివయ్యా, నాకు తెలుసు. సరే ఇప్పుడు ఏమైనా ఇవ్వు. క్షవరం చేయించుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. తాతగారు వచ్చారంటే మన ఇద్దరికి ప్రమాదమే. ఎందుకు వచ్చింది? నీ క్షేమం కోరు చెప్తున్నాను, వెళ్ళిపో. నా మాట విను, కనపడకు. వీడి దగ్గర ఎప్పుడు ఖర్చు ఉంటుంది. సంతానం ఊరుకున్నాడు లేకపోతే పొడిచేసి ఉన్నాడు. అమ్మో బాబు, ఓడికెలికిన తల కెలుగుతారడు బాబు. శుభ్రంగా తినండి. తినబుద్ధి కావటం లేదు. నీ బాధ నాకు తెలియదు బాబు, తినండి. తప్పు గుడ్. కోడిగుడ్డు అంటే మీకు ఇష్టమా టీచర్? అబ్బే, బాతిగుడ్డు అంటే ఇష్టం. అయితే రాత్రి కొండమంటారా? ఎప్పుడు చూడు తిండే నీకు. గుడ్ అంటే కోడిగుడ్డు కాదు. మరేం టీచర్? ఎవరినైనా ప్రేమించారా? పెళ్లి చేసుకుంటారా? పెళ్లి ప్రేమ? ఎంత జాగ్రత్తగా ఉన్నా చివరికి పడిపోయారు. పెళ్లి దేవుడు ముడివేసేది, ప్రేమ మనుషులు తలపోసేది. పెళ్లి దేవుడు What do you mean? I mean love is sweet, but life is sweeter. Wonderful teacher. జీవితాన్ని ప్రేమించు, తీయ తీయగా జీవించు. జీవితాన్ని
బయోస్కోపా అదే సినిమా బలే బలే బొమ్మలు ఉంటాయి మీరు ఇప్పుడే చూసారా చూడలేదు రండి చూడండి టీచర్ మీరు చూస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను త్వరగా వచ్చే ఇప్పుడే ప్రిన్సిపల్ గారితో మాట్లాడాను నువ్వు పాస్ కూడా అవుతావట మరేం కంగారు లేదు ఆయన నాకు 1936 జనవరి 6వ తారీఖు తెలుసురా అది కాదండి తాతగారు రే రే పెద్ద వేషాలు ఎక్కు పట్టణంలో షికార్లు సినిమాలు వదలేకపోతున్నావేమో మన ఊరు కూడా ఒక టూరిస్ట్ టాక్స్ తెప్పించాను రా త్వరగా వచ్చాయి అసలే వసంత కనపడక నేను బాధపడుతుంటే మధ్యలో ఇప్పుడు ఊరు వెళ్తే ఎలాగరా వెళ్ళకపోతే మరి తాతగారు ఇరుక్కుపో చదువు పూర్తయింది పూర్తయింది తాతగారు ఆగక్కడ నీ చదువు కదో జోగులమ్మ ఇంగ్లీష్ చదువు జోగులమ్మ ఇంగ్లీష్ చదువా ఏబిసిడి నాలుగు బళ్ళు నేర్చుకున్నట్టేనా నేర్చుకున్నట్టేనా నేర్చుకున్నదంతా నీ ముందు అప్పచెప్పిస్తానవే రోజే జోగులమ్మ తీసురా నర్సరీ రైమ్సేగా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వా కూర్చోమ్మ హలో బావా హౌ డు యు డు రమేష్ ఎలా ఉంది జోగులమ్మ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కాదు బాబు జనరల్ నాలెడ్జ్ కూడా కావాలంటే పని వేస్తాను పరీక్ష కరెక్ట్ ఏమడుగుతావాడు జోగులాంబ సంవత్సరంలో ఏ నెలకి 28 రోజులు ఉంటాయి అదేం ప్రశ్న కొత్త ప్రశ్న చిన్నపిల్లలు కూడా చెప్తారు చెప్పాలని చూద్దాం చెప్పమ్మా ఫిబ్రవరి కాదు సంవత్సరంలో ప్రతి నెలకి 28 రోజులు ఉన్నాయి ఏం బావా బాగా చెప్పావమ్మా మాకు కూడా పట్టలేదు ఇంకేం అడుగుతావు అడుగు అల్లుడు బాబు సరే జోగులాంబ ఒకరోజు సాయంకాలం 7 గంటలకి నేను కాలేజీ నుంచి బాగా అలసిపోయి ఇంటికి వచ్చి పడుకున్నాను ఉదయం 8 గంటలకి నిద్ర లేవాలని అలారం పెట్టుకున్నాను నేను మొత్తం 8 గంటలు నిద్రపోయినట్లు ఏంటి సాయంకాలం 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు 13 గంటల బాబు కాదు గంటలో లేచిపోయారు అది ఎలాగమ్మా అదే 7 గంటలు పడుకుని 8 గంటలకు అలారం పెట్టారనుకోండి గంటలో మోగింది మా గోవింద కూతురు ఇంత తెలుగులేదు అలిపోయినా గుడ్డు తెలిపే ఇంగ్లీషు నేర్పించమని తెలుగులో అడుగుతారేమిటి అరుడు బాబు ఇంగ్లీష్ లోనే అడగండి ఇంగ్లీష్ లోనా సరే చూడు చదలమ్మా నేను ఇంగ్లీష్ లో ఒక వాక్యం చెప్తాను అదే వాక్యం నువ్వు తప్పు లేకుండా తడుముకోకుండా చెప్పాలి ఓకే ఓకే బెట్టి బేట బాటే బిట్ ఆఫ్ బటవ్ But the bit of butter was bitter. To make the bitter butter better, Betty better bought better butter. Betty better bought a bit of butter, but the bit of butter was bitter. To make the bitter butter better, Betty better bought a better butter. Am I correct? Yent Englishu, yenta thoraga na. Meer pincham hoy, ato peta khedale. Jogramba, meeti kar mekara. Kamante rale tatkaru. She is very modest. She hates to make show of herself. అంటే ఏమీ లేదు ఆవిడ గొప్పతనం చాటుకోవడానికి ఆవిడకి ఇష్టం లేదు నాకు అర్థమైందండి అగే ఇక్కడ గోవిందరాజులు వెళ్ళి తీసుకురావయ్యా మాతగారు ఇంతకీ ఆ టీచర్ అమ్మ ఆంగ్లో ఇండియన్ కాదో ఆంధ్ర ఇండియన్ ఒరే అసలు ఘనతంతా ఆ పిల్లదరా అహర్నిశలు నిద్రాహారాలమా అని 1976 మార్చి 37వ తేదీ నుంచి నేటి దాకా చదువు చెప్పి నీ పిల్లాన్ని నువ్వు కోరుకున్నట్టుగా తీర్చిదిద్దిండ్రా
పట్నంలో తిరిగి 10 మందిలో తిరిగే దానికి నీకు కూడా అంత సిగ్గేంటమ్మా? వీడు మనవాడే, మా మనవడు. పెళ్లిలోగా పెళ్ళానికి ఇంగ్లీషు నేర్పించమని పురమాయించిపోయిన బుద్ధిమంతుడు వీడేనమ్మా. తాతగారు, అదిగా తాతగారు, అసలు నా ఉద్దేశం. నీ ఉద్దేశం ఎవరు కావాలరా? నా ఉద్దేశం విన, నువ్వు కావాలనుకున్నట్టుగా దోగులమ్మను తయారు చేసుకుంది టీచర్ అమ్మ, కాబట్టి నువ్వు పెళ్లి చేసుకో. వచ్చిన పని అయిపోయిందిగా వెళ్ళిపోతున్నాను. ఏంటిది ఊరుకో, హాయిగా నువ్వు కోరుకున్నావండి పెళ్లి చేసుకోబోతున్నావు. అందం, ఆస్తి, అంతస్తు ఉన్న భర్తతో సుఖపడబోతున్నావు. నువ్వెంతో అదృష్టవంతురాలివి. కాదు, దురదృష్టవంతురాలి. ఒక ఆడది సుఖపడాలంటే ఆస్తి, అంతస్తు, అందం అర్హతలు కావు. అన్నిటికంటే ముఖ్యమైనది మనసు. రమేష్ అంటే నాకు ఇష్టం లేదు టీచర్. అవును టీచర్. అయితే ఇంత దూరం ఎందుకు నడిచావు? నేను కాదు, మా నాన్నే తీసుకొచ్చాడు నన్ను. రమేష్ కన్నా అతని ఆస్తికే కట్టబెట్టాలని చూస్తున్నాడు. మా నాన్నని ఎదిరించలేక, నా మనసు చంపుకోలేక సతమతం అవుతున్నాను. టీచర్, మీ సాంగత్యంలో మనిషికి కావలసిన చదువు సంస్కారం నేర్చుకున్నాను. అంతకు మించి మీ స్నేహాన్ని కూడా పొందాను. టీచర్, టీచర్. ఏమిటమ్మా చెప్పు. నాకు నచ్చిన వాడికి నా మనసు ఎప్పుడూ ఇచ్చేశాను. ఎవరతను? ప్రతి ఆదివారం సంతకు వెళ్ళాలంటుంటాని ఆయన్ని కలుసుకోవడానికే టీచర్. టీచర్, ఈ పరిస్థితుల్లో నన్ను వదిలి పెడితే నాకింకెవరు మీరు చెప్పండి. నన్ను వదిలి వెళ్ళకండి టీచర్. నాకు దారి చూపించండి, జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. ఎవరో కనపడటం లేదే, ఏమిటి అడ్డు తిరుగుతున్నావు? భజేంద్రుడు, పురోహితుడు లేచారా? వెళ్ళాలండి బాబు. గోవింద్ లే లే, త్వరగా కానివ్వండి. తొందరగా తీసుకెళ్ళి, తొందరగా తీసుకెళ్ళి. తాతయ్యతో చెప్పేస్తాను నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడేనే అయ్యి బాబోయ్, ఈ సంగతానికి తెలిసిందంటే అగ్గిరావుడు అయిపోతాడండి. అయితే పేర్ల మీద పెళ్లి అవ్వకూడదు మన వంశంలో లేదండి బాబు. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కూడా మన వంశంలో లేదురా. 1926 జూన్ 3వ తారీఖున నా పెళ్లి గురించి కూడా నేను ఇంత బాధపడలేదయ్యా. ఏమయ్యా పురోహితుడు, లేచావా? లేచాను, సంప్రోక్షణ కూడా చేసేశాను. రమేష్ ఏమైనా లేచాడా? అసలు ఎందుకు పెళ్లి కూతురు లేచిందా? లేచిపోయిందండి. అది అలా ఉండదు. పెళ్లి కూతురు లేచిపోయిందండి. నలుగురు వింటే నవ్వులు పడతాం. ఏమైనా సరే ఈ ముహూర్తానికి ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. లేకపోయినా జరిగి తీరాల్సిందే. రమేష్ అక్కడ ఏం తాతగారు? తాతగారు, ఆ గోవిందరాజు మేడకు 3 ముళ్ళు వేసి ఆ చూరుకు వెళ్ళాడు. ఏం తాతగారు, లేకపోతే నేను కూడా వేసి తావాలరా? ఏనాడైనా సరే మన ఇంట్లో ఇలాంటి తలవంపులు పని జరిగిందా? 1618 ఇంట్లో గృహప్రవేశం అయినప్పటి నుంచి ఇన్ని తరాలు గడిచిన ఏనాడైనా పెళ్లి కూతురు లేచిపోయిందన్న వైను అది. పాప ఆ పిల్లకి ఇష్టం లేదేమో. ఏమి, ఏం పోయే కాలం? లేచిపోయే కాలం. దాని మాట ఎవడ కావాలి? రాహుకాలు రాకముందే ఈ పెళ్లి జరిగి తీరాలి. దాని సంగతే తాతగారు, మీరు ఆవేశపడకండి. అసలే మీ ఆరోగ్యం మంచిది కాదు, కాస్త స్థిమితపడండి. ఎలా స్థిమితపడమంటావురా? పరువు అంతా బజారు పలై నలుగురు నవ్వుబాట అవుతుంటే ఎలా చూసుకోమంటావు? నీ పెళ్ళైనా జరగాలి, లేకపోతే. తాతగారు, మీకోసం నేనేమైనా చేస్తాను, ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను. నువ్వు చేసుకుంటావు, నిన్ను చేసుకోమంటే ఆ పిల్ల పుంజలు తెంపుకుని పడిపోయిందే. ఆ పిల్ల కాకపోతే ఈ ప్రపంచంలో ఆడపిల్ల లేరా? అవును, ఇంతమంది బంధువులు, ఇంతమంది శ్రేయోభిలాషులు ఈ ఆపద తప్పించి మన పరువు దక్కించి మీ ఆరోగ్యాన్ని కాపాడే ఆడపిల్ల లేనే లేదా? చూడండి తాతగారు, మీరే చూడండి, మీరే చూడండి తాతగారు.
టీచర్ అమ్మా ఇంత గొప్ప ఆలోచన నాకు ఎప్పుడు రాలేదమ్మా ఈ ఇంటి కోడల్ని తీర్చిదిద్దగలదానివి నువ్వే ఇంటి కోడలివి కావచ్చు కదమ్మా కావాలనుకున్న పిల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోయింది నువ్వు మాకు కావాల్సిందని గనుకే మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు ఈ పెళ్లి చేసుకుంటావమ్మా ఏమ్మా మౌనం అంగీకారమే తాతగారు అక్కడ 1928 సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి ఆడపిల్లల మనస్తత్వాన్ని బాగా కాచి వడపోసానా పేరు చేస్తలు అమ్మాయిని పెళ్ళికూతం చేయించండి పది కాలాల పాటు బాగుండవలసిందే ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఎందుకు మిమ్మల్ని కట్టుకున్నందుకు చిత్రంగా మాట్లాడుతున్నావే కాదు చెప్పలేనంత కసితో తిరగబడుతున్నాను పసు నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు అయ్యయ్యో ఇంకా మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సింది ఉందని నాకు తెలీదు ఎవరినో కట్టుకుని కొలకాలనుకున్న మిమ్మల్ని నేను కట్టుకోవడం సిగ్గు చెట్టు కాకపోతే మరేమిటి అసలు జోగులమ్మ పెళ్లి విషయం ఆ ప్రస్తావన తేకండి పూర్వ జన్మలో జోగులమ్మ ఎంత పుణ్యం చేసిందో నీ నుంచి బ్రతికి బయటపడింది నా దురదృష్టం కొద్ది నగలు నీ నగలు నలుగురు కోసం పెట్టుకొచ్చాను కానీ ఇవి నావి కావని నా కోసం ఇక్కడ ఏది ఉద్దేశించి లేదని నాకు బాగా తెలుసు బయట మన భార్యాభర్తలైనా ఇక్కడ మనం ఎవరికి వారే ఏమిటి నువ్వు అనేది ఇవన్నీ నీకోసమే నా కోసమా నా కోసమే మీరు హైదరాబాద్ నుండి అజాబజా లేకుండా పోయారా నా కోసమే మీరు జోగులమ్మతో పెళ్లి నిశ్చయం చేసుకున్నారా నా కోసమే ఈరోజు ఈ శోభనం గది అలంకరించారా ఈ పువ్వులు పళ్ళు నగలు సుగంధాలన్నీ నా కోసమేనా ముమ్మాటికి కాదు ఎవరికో ఉద్దేశించిన ఈ ఉరితాడు నేను కట్టించుకున్నాను కానీ కానీ నా నుండి మీరేమి ఆశించకండి వసు జీవితంలో నేను ఆశించి దీన్ని నొక్కదాన్ని నా మనసులో నీకు తప్ప మరెవ్వరికి స్థానం లేదు ఎంత బాగా నటిస్తారండి ఇంతకీ నా సీరియల్ నంబర్ ఎంత నంబర్ అదే మీరిలా ప్రియుడు వేషం కట్టి ప్రేమలు ఒలకబోస్తే నిజమని నమ్మిన ప్రియురాలలో నా నంబర్ ఎంత వసు నేను రాసిన ఉత్తరాలు అవునవును మీరు ఉత్తరాలు రాస్తారు టెలిగ్రామ్ ఇస్తారు నన్ను కలుసుకోవడానికి వస్తూ యాక్సిడెంట్లు ఎదుర్కొని ఆసుపత్రిలో చేరతారు భోజనాలు మానేసి నిట్టూరు సుత్తిగలకి కూడా కాలుస్తారు సార్ ఇలాంటి సీరియల్ కథలు నాకు చాలా చెప్పిందండి అది కాదు సో ఇక మీరే చెప్పట్లేదు తాగుతారా
ఎలా చూస్తారే ప్రేమతో విషమైన తినిపించొచ్చు కానీ బలవంతంగా అమృతం కూడా తాగించలేం అసలు బలవంతంగా అమృతం కూడా తాగించలేము ఇందులో బలవంతం ఏముంది అంత ఇష్టం లేని దానిని నన్ను ఎందుకు కట్టుకున్నట్టు నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి మరెవరు చేసుకుని ఆ సోచన చేసుకోలేదు కాబట్టి కానీ మీరు పెళ్లి కూతురు కనపడకపోతే నేను ఎవరైనా చేసుకుంటాను తాతగారు ఈ ప్రపంచంలో వేరే ఆడపిల్లనే లేరా మీరే చూడండి అని అన్నారే మీ దృష్టిలో ఆడదంటే ఒక ఆడ బొమ్మ అంతేరా అందుకే ఏ అమ్మాయో అనుభవించాల్సిన ఈ నరకాన్ని నేనే అనుభవిస్తూ మీ బ్రతుకు నరకం చేయాలని నేను ఈ పెళ్లి చేసుకున్నాను వసు బ్రతుకంతా నరకం చేసుకోవడానికి ఇంతకాలం నీ కోసం ఆశలు పెంచుకున్నది ఇష్టం లేని పెళ్లి తప్పిపోయినందుకు నిన్నే పెళ్లి చేసుకోగలిగినందుకు నేను ఎంతో సంతోషపడుతుంటే నా మీదే నువ్వు ప్రతీకారం తీర్చుకుంటావా ఆపండి నీ సీరియల్ డైలాగ్ లో కట్టి పెట్టండి అలా చూస్తానే ఇక పడుకుందాం పదండి అయితే ఇదేనన్నమాట నువ్వు చేయదలుచుకున్న ప్రతీక ఇదొక్కటేనా ఇంకా ముందుంది ముసళ్ళ పండగ ఆడదంటే టెర్లింగ్ చొక్కా అనుకునే మీకు కాదు ఒంటి మీద చర్మం అని నిరూపిస్తాను గుడ్ నైట్ ఈ నవల్లో భార్యాభర్తల అన్యోన్యతను కళ్ళ కట్టినట్టుగా రాశాడు చదవ ముచ్చటగా ఉంది ఓసారి నువ్వు కూడా చదవకూడదు ఆ ముచ్చటేదో మీరే తీర్చుకోండి ఎంతకాలంగా దూరంగా ఉంటావు అందుకేనా పిలిచారు వసు ఈ లాకెట్ నీది తీసుకో తిప్పి కొట్టింది తిరిగి తీసుకునేంత సిగ్గుమాలదాని కాదు తాతగారు ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మీ నాన్నమ్మ గుర్తొచ్చిందిరా ఏవో పాత జ్ఞాపకాలు మీ నాన్నమ్మ చీకటి చేసి వెళ్ళిపోయిన ఈ ఇంటిని వసంత వచ్చి వెలుగుతో నింపింది ఏం వెలుగు నాకు మాత్రం అంతా మసక చీకటగానే ఉంది ఆగక్కడ చీకట వసంత బుగ్గ చదివి దీపం పెట్టుకోవాలి పెట్టుకోవాల్సిందే ఆ పండు ఆడుకోవడానికి కదరా పండ పచ్చి కాయ కొడుకుడు పట్టం లేదు పక్వానికి వచ్చి ఉండదు కాస్త ఓర్పుగా ఉండి మగ్గనివ్వు తర్వాత మంచి తీపిగా ఉంటుంది ఏముంటుందో ఏమో చిట్టిబాబు ఎందుకయ్యా ఏడుస్తావు ఇప్పుడు ఏడ్చేం లాభం నీ కూతురు పెళ్లి చేసి 100,000 రూపాయలు ఇస్తావు అనుకున్నాను అది ఎవరితోనో వెళ్ళిపోయిందే ఆస్తి కూతురు ఆస్తి కూతురు గోవిందరాజుల మామ నీ జబ్బు ఏమిటో నాకు తెలుసు నీ జబ్బు డబ్బు జబ్బు డబ్బు జబ్బు డబ్బు ఎందుకయ్యా కంగారు పడతావు చెప్పు నీ ఆస్తి ఎక్కడికి పోదు ఐ నో ఆల్ ద ట్రిక్స్ ఎందుకు పోదు చూస్తుండగా నా ఆస్తి అంతా గుర్రపందాల్లో పోయింది ఎలాంటి బ్రతుకు బ్రతికాను మా ఊళ్ళో మగటం లేని మహారాజు లేక బ్రతికాను ఈనాడు ఆస్తి అంతా దక్కుతుందని చిలక్ కూడా జోస్యం చెప్పింది ఆ ఆస్తితోటే ముసలాడికి ఎన్ని సేవలు చేశాను లేకపోతే బంధుత్వం ఎవరికి కావాలయ్యా బంధుత్వం నాకు కావాల్సింది ఆస్తి
ఆట మీదే నిలబడు ఆస్తి మనిద్రం పంచుకునే ఏర్పాటు నేను చేస్తాను ఎలాగా లక్ష పద్ధతులు ఉన్నాయి నువ్వు ఇప్పుడు రిటైర్ అవ్వావు గాని ఎన్ని కొంపలు నువ్వు ఆడపలేదు రోజులు మారే నేను ఒంటరిగా ఏమి చేయలేను నేను ఒంటరిగా ఏమి చేయలేను దానికి నిన్ను కలిశాను ముందు నేను కోటలో పాగా వేసే ఉపాయం చూడు అది ఎలా సాధ్యం తాతగారికి నువ్వు అంటే మంట ఆ మంట పుట్టించింది నువ్వే కదా నెమ్మదిగా నువ్వే ఆర్పో संतत श्रीरस्तु समस्त मंगलानि भवन्तु कपूर नीराजं गजयामि रक्षां धारयामि ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतस्तु मा विद्विषामि ओम शान्ति शान्ति ओम सहनौ भुनक्तु सह वीर्यं करवावहै दाता नहीं तंद्रे नहीं सर्वम जगन्नाथम हाय जय श्रीमत्सिरी संपदा बाबा फट रे नेन रा भगवंतुनि पिलुपुलागुंदे एवरदि ओ येमी ना भाग्यम मद्गुरु वरेण्यलु साक्षात् परब्रह्म स्वरूपलु चचा नोरमई ले दातागारु मी हितोपदेशंतोने नेनु हिमालयालकु वेळ्ळानु मी ज्ञानबोधतोने नेनु अज्ञानानि जयिंचा మేరిచిన శాపమే నా పాలిట వరమైంది మహానుభావులు ఎప్పుడు ఎందుకు ఏది ఉపదేశిస్తారో చెప్పలేం కదా చాలా సంతోషం రా జిట్టి బాబు వారెవరు మీ అన్నగారు ఓ అన్నగారు ఆ జగన్మాతా స్వరూపిణి మీ వదరగారు వదరగారా నమో నమః నమో నమః రే జిట్టి బాబు ఇంతకాలానికి మనిషి అయ్యావురా ఎప్పుడు ఇలాగ మంచిగా ఉండరా బాబు గారు జిట్టి బాబు మారాడు కదా ఆశ్రయం అవును తాతగారు జిట్టి బాబు కూడా మనతోనే ఉంటాడు నేను మాత్రం కదనా నటరా ఒరేయ్ చిట్టి బాబు నువ్వు కూడా మాట పడే ఉంది గనరా అక్కడ పర్వాయా అయ్య బాబు అది కారం ఉంది నాకు తెలుసులే ఎలా ఉంది నేను అర్థాను నేతరం మండ అమ్మయ్యారు ఈ దెబ్బతో పెద్ద అయ్యారు పెద్దగారి కాదు చిన్నయ్య గారికి సరిగ్గా గుర్తుపెట్టుకో ఎరా సన్నాసి చేప మాంసం మనిషేవా బాబా ఫట్ చెట్టు చామల్లోనూ జీవాత్మ ఉన్నది తాతగారు వాటిని చంపి తిరిగేటప్పుడు వీటిని ఎందుకు తినకూడదు స్వతంత్రంగా తినవచ్చునని మా గురుగారు ఆజ్ఞ రామ రామ కలుపుకోండి వసంత నువ్వు కూడా కూర్చోకూడదు అందరం కలిసి భోంచేయచ్చు ఎవరు కావలిస్తే వడ్డించుకుంటాం వద్దులేండి చాలు మా చాలు నా చేస్తూ స్వయంగా వడ్డించాలనేగా నా ముచ్చట కరెక్ట్ అయితే వడ్డించు చాలు 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 కొండయ్యా అద్భుతం ఏమిటా నువ్వు అవునవును చాలా బాగున్నాయి జల పుష్పాలు మరీ బాగున్నాయి వదిన గారు వంటోడు వంటోడే ఇంటిల్లాలి ఇంటిల్లాలే బాబు కరెక్ట్ కరెక్ట్ ఎరా రమేష్ ఎలా ఉందో వసంత వంట అదిరిపోయింది ఇంకా కొంచెం వడ్డించమంటారా ఇంకొద్ది ఇంకొద్ది ఒక మాట పడకండి అన్నగారు ఇంత గొప్ప శాఖ పాకాలు వడ్డిస్తుంటే వద్దనే జిఫ జిఫ కాదని పోతరా మాచురు చెప్పారు సన్నాసి ఇలాగే ఒకసారి 1976 సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఏం జరిగిందో చెప్పు ఏం జరిగింది ఏం జరిగిందో తాతగారు అంటూ జలపుష్పాలు తిట్టు కూర్చున్నారు నేను చెప్పింది ఈ రోజు తేటారా నవ్వు తగ్గించు ఏమండి మళ్ళీ గుడ్లు కావాలా వద్దొద్దు వేపుడు వద్దొద్దు పులుసు వద్దొద్దొద్దు కదా రమేష్ మొహమాట పడుతున్నట్టున్నావు వసంత పర్వాలేదు మనం వడ్డించు తాతగారు మాటకి ఎదురు చెప్పకూడదు వద్దొద్దు కొంచెం కారం ఎక్కువనట్టుగా ఉంది ఆగక్కడ కారమా ఈ వంటకు వంక పెడుతున్నావా గాడిదికి అటుకు రుచి అని తెలుస్తుందిరా తినా పది రకాల హోటల్లో పది రకాల గ్రిల్లు తినటం వల్ల ఇంటి వంట సరిపట్టలేదు అలవాటు చేసుకోండి ఒంటికి మంచిది నీ చేత తినిపించుకోవాలనుకుంటున్నాడేమో పెట్టేయమా మేము ఇక్కడ మూసుకుంటాం
వసంత కస మంచిండి పోయి ముందా వేపుడన్నం తినేయండి తర్వాత నీళ్ళు తాగుతు అమ్మాయి వసంత ఆ వేపుడు నాకి काय कटे सर कुम चूँ को मुफ ची अदा संगति चूस गोविंद अबाईगार अम्मागार खुशी गड़ा आखिर की सन्यासल अबाईगार अम्मागार चुखेदर इंकेमना चाल विषया को अभी दुरा वालिदर मध्य पचिगड वेस्ते भगभगंटा अंटे वालिदर की इपड़पड़े संतान कल अवकाश लेगारेगारा चीवी कथनायक रमेश मुनि कल पंद मुफ आ जनवरी पद्धा चपाड़ा ने मुन मनुकान पेदवा सिग्गड़ता इलां विषया दाचना दागम मध्यान चिंता तिनावा लेता मरके अभी मन गोविंद गार चूसा ना जीवन वैसा यह शुभवार्त ने अंदर तो चुप्तना सूची पंचना मन दोड़ो लेक दोड़ इंट्लो आर नो पिपि पुड़ता वाट तो आनंद आड़को मन कंत प्राप्त प्राप्त सरपोद मानव प्रयत्न उड़ा बिली मेरी से ले
आसलु विरिसले तोलिरे गड़िचिना ईरे ये तोलिरे मन को ईरे ये तोलिरे భర్త దగ్గర కంటే భార్య మరో చోట క్షేమంగా ఉండగలదా? అది మీకు అనవసరం. భార్య భార్య అని 10 సార్లు అంటే భయపడతాను అనుకున్నారా? మీ మాటలు చూపులు పటిగడుతూనే ఉన్నాను. ఎంతకైనా తెగిస్తారని ముందు జాగ్రత్తలు ఉన్నాను. అనుక్షణం భయపడి గడిపే కన్నా వెళ్ళిపోవడమే న్యాయం. వసంత, భర్తను దగ్గర నుంచి గడప దాటితే వెక్కిరం తలపాలు. అవును, వెక్కిరించడానికి ధిక్కరించడానికి మీ మగాళ్ళకే హక్కులు ఉన్నాయి. మూడు ముళ్ళు వేయించుకున్న పాపానికి ముప్పొద్దులో మీ పాప సేవ చేస్తూ మీరు చేసే అవమానాలు సహించే వాళ్లే ఉత్తమ ఇల్లాళ్ళు. కానీ ఇవన్నీ నిన్నటి నీతులండి. ఈరోజు నీతి అది కాదు. ఏలుబడి చేసి మీ మగాళ్ళ నోళ్లు ముయించి దేశాలనే ఏలే రోజులివి. నన్ను భయపెట్టకండి, దారవదనండి. ఆగు వసంత, నువ్వు వెంచుకున్న దారి మంచిది కాదు.
ఇష్టం ఉన్నప్పుడు కట్టుకొని ఇష్టం లేనప్పుడు విడిచిపెట్టడానికి ఇది ఒంటి మీద తెల్లించరక కాపురం ఈ కాపురాన్ని రద్దు చేసుకుంటాను రేపే కోర్టులో విడాకులు కోరబోతున్నాను విడాకులు అవును నాకంటే నీకే కుశ్రద్ధమ్మా చూడమ్మా పొద్దున తమాషాగా అన్న మాటలు నిజమే నేనే నీ కడుపును పుట్టి నిన్ను రమేష్ నీ అమ్మ నాన్న అని పిలుస్తూ ఇంట్లోనే ఉండిపోవాలన్నమ్మా నాకేం ప్రాబ్లం వెళ్ళి పడుకోమ్మా వెళ్ళి పడుకో అల్లం తిన్న కాకి ఎందుకు లేకపోతే నేను అరుస్తున్నానా ఇష్టం లేని పెళ్లి చేయిపోయావు నాకు ఇష్టమైన పెళ్లి నేను చేసుకున్నాను నాకు మా వారికి గొడవ వచ్చింది కనపడకుండా పోయాడు కన్నవారింటికి వచ్చేసాను చేసుకున్నవాడైతే ఉంటారు గానీ తీసుకెళ్ళాడు ఎందుకు కనపడతాడే ఎందుకు కనపడతాడు ముందు బయటికి వెళ్ళు ఇది నా ఇల్లు ఏంటే నీ ఇల్లు మెడబడు బయటికి వెళ్తాను అమ్మ పోయేటప్పుడు ఇల్లు నా పేరున రాసిపోయింది కావాలంటే నువ్వే వెళ్ళు ఏంటి మావా ఏ మామయ్యా దీనికి నాలుగు అక్షర ముక్కలు చెప్పించాను నెత్తికెక్కి కూర్చుని లా చదువుతుంది లా వీళ్ళమ్మ ఈ ఇల్లు దీని పేరు రాసి చచ్చిందట ఇప్పుడు నన్ను బయటికి పోమంటుంది నన్ను బయటకు పోమంటుంది అసలేం జరిగింది అసలు విషయం ఏమిటేమిటయ్యా దీనికి చదువు చెప్పడానికి వచ్చిన టీచరు చెరుకురు వారి ఇంటికి కోడలైంది ఆ ఇంటికి వియ్యకుడు కావాల్సిన నేను పారేరమని ఎడుతున్నాడు ఇదిగో ఫాదర్ దగ్గర బట్టలు కూడా తెచ్చుకున్నాను డాడీ టీచర్ ఆ ఇంటి కోడలైందా ఐఎమ్ వెరీ హ్యాపీ చూసావా చూసావు ఇక హ్యాపీ అంట హ్యాపీ లేకపోతే నీలా ఏడవమంటావా నూరుకోమా మామా నూరా ఉండు దీని సంగతి చెప్తా నేను వస్తావా లేదా చీర నువ్వు రమ్మంటే సరే ఏంటి మామా అన్ని తెలిసిన వాడివి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఏమిటో ఆ కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడేది నిండా మురుగులోడు సలే ఉంది ఆ బాబా పట్ట మంత్రాలకి చింతగా లేవనా రాలయ్యా అని నన్నేం చేయమంటావు ఆ ముసలాడు ఇంట్లో ఉండగా ఏం చేయాలన్నా గుండె తెలుసుకోవడం లేదు పెద్ద పులిలాగా ఇంటి కళ్ళు పెట్టుకుని అబ్బా ఆ ముసలాన్ని ఇంట్లో లేకుండా చేయమంటావా ఆ ఊళ్ళో లేకుండా చేయమంటావా అని అదేలాగా ఎలా చేస్తాను నీకెందుకు నా మీద పెట్టు ఏం చేస్తాను జాయ్ శ్రీమ శ్రీ సంపద బాబా పట్ట అప్పుడు చూపించి బాబా పట్ట ఏమిటో మరి ఎలా పడైపోయిందయ్యా అంత భగవంతుని చిద్విలాస్ మెయిన్ పార్ట్ అంతా రీప్లేస్ చేయించుకోవాలి మొత్తం ట్యాంపర్ అయిపోయింది అంటున్నాడండి పాపం అవునా గోవిందయ్య అయ్యా అర్జెంట్ గా మిషనరీ తయారు చేయించు చెప్తాం మిషనరీ చేయించుకోవడానికి రెడీమేడ్ గా ఏమీ దొరకదు తయారు చేయించుకోవడం అంటున్నాడండి పాపం చేయించవయ్యా చేయించడానికి మూడు నెలలు పడుతుంది మూడు నెలలు ఫ్యాక్టరీ ముగించాలంటున్నాడండి పాపం మూసేయటమా ఈ ఫ్యాక్టరీ నమ్ముకుని బ్రతికే కార్మికులందరూ ఏమైపోవాలి వీల్లేదు
నేను స్వయంగా కలకత్తా వెళ్లి దగ్గరున్న మిషనరీ తయారు చేసి తీసుకొస్తాను ఈ మాత్రం దానికి మీరు ఎందుకు తాతగారు నేను వెళ్లి చేయించుకొస్తానుగా మీరు వెళ్ళొద్దు బాబు స్టీల్ ఫ్యాక్టరీలో తాతగారు తెలిసిన దొరలు ఉన్నారు అవునా కర్నల్ జోసెఫ్ ఇల్ఫ్రెడ్ కార్నాడ్ ఆ బ్రెడ్ కార్నర్ బాబు ఆ తొందరయ్య మన పంట పోగాకు ఒక మణుకు మంచిది రెడీ చేయించు గ్రాఫాగా చేయించమంటారా ఈ రోజే ప్రయాణం ఇదిగో మేస్త్రి పని వాళ్ళకి ఎప్పటిలాగా జీతాలు ఇస్తూ ఉండండి మిషనరీ వెంటనే రెడీ చేయించి తీసుకొస్తాను ఆ రమేష్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి ట్రంకాల్ చేసి కలకత్తా ఈవినింగ్ ఫ్లైట్ ఒక టికెట్ బుక్ చేయించు అలాగే బస్సు తాతగారు కలకత్తా ఫ్లైట్ ఈ రోజే వెళ్తున్నారు హైదరాబాద్ లో డ్రాప్ చేయడానికి నేను కూడా వెళ్తున్నాను నువ్వు కూడా రాకూడదు ఏమొస్తు అక్కడ మనం తిరిగిన చోట్లన్నీ మరోసారి చూడొచ్చు నువ్వు కూడా రావచ్చు నేనెందుకు అక్కడ మీకు కావాల్సినంత మంది ఉన్నారుగా వస్తు ఎప్పుడు ఈ పులవరకు మాట్లాడినా ఒక్కసారి నా సరదాగా ఉండడానికి నీకు మనసు రాదా ఉన్న మనసు రాతికేసి మొక్కలు చేసుకున్నాను బ్రతికినంత కాలం ఇలా మూడులాగా బ్రతకవలసిందే తప్ప ఏ కోరికలకు సరదాలకు నేను నోచుకోలేదు మోడు కూడా చిగురిస్తుంది వస్తు మనకి పెళ్ళయ్యి ఎంతకాలమైనా నీలో మార్పు రాదే ఎప్పుడు నీలో అప్రమత్తాలు అనుమానాలు తప్ప నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తావా వస్తు మనసారా నా బ్రతుకులో పాలు పంచుకోమని పిలుస్తుంటే ఇలా కన్నీరు పెడతాడు ఎంతకాలం నువ్వు ఇలా బాధ పడింది అంత బాధ పెడతా ఇలా ఉసిరి మన ఏడవడానికి చేసుకుంది ఏమిట్రా కేకలు అబ్బే ఏం లేదు తాతగారు తాతగారు మీ ప్రయాణానికి అన్ని సర్దేశాను మందులు ఈ బొట్లో ఉన్నాయి టైం టైం కి క్యాప్సూల్స్ తీసుకోండి మర్చిపోవద్దు అటు తిరిగి కన్నీళ్లు తుడుచుకున్నంత మాత్రం నేను కనిపెట్టలేదు అనుకున్నావా మీ పెళ్ళైన దగ్గర నుంచి మీరిద్దరు ఎలా కాపురం చేస్తున్నారో నాకు తెలుసు ఎరా రమేష్ ఇంకా ఎంతకాలం రా వసంతం సాధించేది నేను సాధిస్తున్నానా సిగ్గుపడరా పెళ్ళాన్ని మురిపించడం జాతకాక నోరు పారేసుకుంటే నలుగురిలో నువ్వే పడతావరా అదిగా తాతగారు ఇన్నాళ్ళు ఊరుకున్నాను ఏ జోక్యం చేసుకోక తప్పదు అమ్మ వసంత నేను ఎలాగ ఇలాగే సాధిస్తే వెంటనే టెలిగ్రామ్ కొట్టు విమానంలో వాళ్తాను వీడి పని పడతాను అదిగా తాతగారు అసలు నేను వసంత హైదరాబాద్ లో రాదురా రావాలి నేను ఎప్పుడు రాదు మధ్యలో నీ బలవంతం ఏంటి వెళ్ళి సిద్ధంగా కరెడీ చేయి తాతగారు వెళ్ళా చూడమ్మా రమేష్ చాలా మంచివాడమ్మా పట్టణంలో ఎవరో అమ్మాయి వాడిని వల్ల వేసుకుంది అదే గుర్రపందెలో పనిచేసేదమ్మా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండేదట రమేష్ చిన్నప్పటి నుంచి నా భయభక్తుల్లో పెరిగాడట చదువు కోసమే వాడు నాకు దూరంగా ఉంచాను రోజుకి ఎంతో మందితో మసలే ఆ పిల్ల మాయలో పడి నా రమేష్ నాకు తక్కకుండా పోయేవాడమ్మా సమయానికి గోవిందో చూసి నాతో చెప్పడం సరిపోయింది వాడి అదృష్టం కొద్ది నువ్వు వాడికి భారీగా దొరికింది నీ చేత్తో వెలిగించిన ఇంటి దీపం వాడి మనసులోని చీకటిని పోగొట్టాలమ్మా మీ ఇద్దరిని చూసి మిగిలిన నా జీవితం ఆనందంగా గడపాలి ఇల్లాలు కంట తడి పెడితే ఇంటికి క్షేమం కాదు ఇక ముందు ఇప్పుడు కంట తడి పెడతాం టైం అయింది నేను వస్తానమ్మా వస్తానమ్మా అయ్యో ఇక్కడ నిలబడితే ఎలా ఎల్లు బజార్కి వెళ్ళి పళ్ళు కూడా తీసుకురావాలి అన్ని రకాలు అలాగేనమ్మా కనుక ఒక మాట ముందు పళ్ళు తీసుకొని తెచ్చి అబ్బాయి పువ్వులే తీసుకో నేను పెట్టుకోవాలి కదా ఆ తర్వాత అన్ని తీసుకొస్తానండి మీరు అలా కూర్చోడమ్మా ఇదేంటది గారు ఇక్కడికి వచ్చారు టికెట్లు మాత్రం ఏం చేస్తాంలే ఇంటి దగ్గర వదిన గారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు నాకు ఆ అదృష్టం లేదు చిట్టి బాబు ఎన్ని గంటలకు వస్తున్నారు ఎనిమిది గంటలకు వస్తారో నేను మీ పేరు చెప్తున్నాను అవును చెప్పావు కదా మర్చిపోయారా
మీ వదినికి నా మీద అనుమానం చెట్టు బాబు ఏవేవో తెలిసి తెలియని విషయాలు మనసులో పెట్టుకొని నాకు దూర దూరంగా ఉంటుంది మీ మనసుల్ని మనసుల్ని మేము కలుపుతాం అన్న గారు మేము కలుపుతాం అది మా కర్తవ్యం ఇలాంటి ఎన్నో సమస్యల్ని పరిష్కరించాం ఎందరినో తెరింపచేసాం ఎలా స్త్రీకి సహజమైనది ఏది సిగ్గు అంతకన్నా సహజమైనది ఈర్ష్య స్త్రీని బ్రతిమాలితే నెత్తికెక్కుతుంది ఈర్ష్య రగిలిస్తే కాళ్ళ మీద పడుతుంది అన్నారు మా గురువు గారు ఇప్పుడు నన్నేం చేయమంటావు మీరు విశ్రాంతి తీసుకోండి ఆ సమస్య నాకు వదిలేయండి
పిల్లవాడు కలకత్తా నుంచి వచ్చేదాకా ఆగుతారో ముందే విడాకులు పుచ్చేసుకుంటారో చూడాలి. ఆగడమా? ఆ పిల్ల ఆగడం నీకు తెలియదు. ఈ బాటి సామాన్ సర్దేసి ఉంటుంది. బాబా ఫట్ అవసరం అనుకుంటే అందాలన్నీ నా తలవాకిటి ఉంటాయని ఎప్పటికైనా తెలిసి ఉండాలి. ఇంతటి వసగులు వాటి మంచి నీళ్ళు సరిపెట్టారే? మంచి నీళ్ళే కాదు, బ్రాండీ విస్కీ కూడా తాగాము. ఎప్పుడు కూడా తాగే అన్నాను. హలో, మీరేం తాగలేదని నాకు తెలుసు. ఇదిగో ఈ మాటలోనే తెలిసిపోయిందిగా. తాతగారు జరిగిందంతా చెప్పారు. పట్నంలో మీరు ప్రేమించిన అమ్మాయి నేనేనని, జోగునమ్మతో పెళ్లి తప్పించుకోవడానికి చదువు నెప్పం పెట్టారని చెప్పారు. రాత్రి ఆ అమ్మాయితో మీరు ఆడింది కూడా నాటకమేనని, ఆ అమ్మాయి శృతి మించితే బుద్ధి చెప్పి బండెక్కించారని. కొండయ్య, అయితే ఇందాక నుంచి తెలిసే నన్ను ఫోన్ చేస్తున్నావు అన్నమాట. ఐఎమ్ సారీ. వసు వసు వసు. ఆ పూలేమిటే? ఎక్కడికి మళ్ళీ బొమ్మ తెచ్చావు? ఎప్పుడు పాడు మాట్లేనా? రమేష్ బాబా పొద్దుటి నుంచి ఇంట్లో ఉన్నాడట, అందుకని మా టీచర్ కు పువ్వులు పట్టుకెళ్తున్నా. టీచర్ అమ్మక? అవును. జాయ్ శ్రీమశ్రీ సంపద బాబా ఫట్. బాబా ఫట్ ఏమిటయ్యా? నాకు పడద్దు. మరేం కావాలి నాకు? ఇప్పుడు కానివ్వండి, ముందు నువ్వు తాగ. ముందు శ్రీవారు తర్వాత శ్రీమతి. అవునవును, కోపం వచ్చిందంటే మొత్తం తాగేసినా తాగేస్తాం. అసలు ఏం జరిగిందండి? పాలల్ల విషయం కలిసి అర్చాంతం వచ్చు, జాగ్రత్త చూస్తుండండి. వస్తానమ్మా. ప్రకటన గడిచింది, బాబా తాగితే మీకు ప్రాణదానం చేసింది. ఆ పాలు ఎవరు ఇచ్చారు? మీరే ఇచ్చారు వదిన గారు. బాబా ఫట్ అందుగారు, మీ ఇంట్లో మీ మీదనే కుట్రా, వెంటనే పోలీసు రిపోర్ట్ ఇవ్వండి. ఏ, ఈ హత్యా ప్రయత్నం నేనే ఎందుకు చేయకూడదు? అనుమాన నివృత్తి కోసం విచారణ జరిపించాలి. అనుమానం ఎందుకు? తప్పు చేసిన వాళ్ళు కళ్ళ ముందే కనిపిస్తున్నప్పుడు ఇంకా విచారణ దేనికి? ఒకసారి అందరూ బయటికి వెళ్ళండి. వసంత వాగు. ఎంత ఘోరం జరిగిందో చూసారా? అవును బాబు, పాలు నేనే ఇచ్చానని అమ్మగారు చెప్పారు, కానీ విషయం ఎవరు కలిపారో తెలియడం లేదే. కరెక్ట్. మన మొదటి రాత్రి నువ్వేమన్నా వగ్గుతుందా? ప్రేమతో విషాన్నైనా తినిపించవచ్చు,
బలవంతంగా అమృతాన్ని కూడా తాగించలేవన్న బ్రతుకు నరకం చేస్తానన్న చివరకు నా అంతు చూసే ప్రయత్నం చేసావు కదూ ఈర్ష ఆడదాన్ని లొంగదీస్తుంది అనుకున్నాను కానీ ఇలా హంతకురాలుగా మారుస్తుంది అనుకోలేదు ఎన్ని చేసినా నీకు దగ్గర కావాలనే చేశాను నీ మీద ప్రేమతోనే నా సావుని కొని తెచ్చుకుంటావని నేను అనుకోలేదు కాదండి అసలు నాకేమీ విసరలేదు జరిగిందేదో జరిగిపోయింది ఇక నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు తాతగారు వచ్చాక నువ్వింతకు తెగించావని తెలిస్తే ఆయన గుండె పగులుతుంది నిన్ను మనసారా నమ్మి అభిమానిస్తున్న ముత్ర ప్రాణాన్ని బలి తీసుకోకముందే వెళ్ళిపో వెళ్ళు మీ మీద ఇంత ఆగాయిత్యం చేసిన వాళ్ళు అంత తేలేదాకా నేను గడప దాటను వసంత హత్యాపేతం చేసింది ఊరంతా పక్కిపోయింది మన లైన్ క్లియర్ అయింది అరే పులిగే రాదురా అదేలా ఈ మారు హత్య నువ్వు చేస్తావు నేరం వసంత మీదకి పోతుంది ఏంటి హత్య నేను చేస్తానా మా తాతల దగ్గర నుంచి లేదయ్యా చేయించడమే కానీ చేయటం చేతగాని వాళ్ళం రాష్ట్రాలు వస్తుంది మరి ఎలా వస్తుందనే నిన్ను అడుగుతున్నాను ఎంతసేపు బాబా పట్టణమే కానీ విషయం కనపడదు అదేదో ఆలోచించు నువ్వు మళ్ళీ చెప్పు వచ్చేసింది ఐడియా బసవన పేరు చెప్తే శుక్రులు కూడా దారిత పరిగెడతాయి బే గురు గురు ఒత్తోడు గురు ఈసారి ఉదయ గురు ఆడు మంచోడు గురు మంచోడికి కావాలరా ఈ అధవనాయాలా లాభమా నష్టమా ముందు అది చెప్పు ప్రపంచం అంతా నడిచేది రెండే రెండు ముక్కల మీద లాభం నష్టం అంతే గురు ఇది పెద్ద పెద్ద పెట్టుకుంటామని వదిలే గురు గురు రేపటి నుంచి నా మామూలు నా కాలకాడికి రాలేదో బుర్ర బొక్కలిపోతే దందల్ బాబాజీ ఏ ఊరు చెరుకూరు ఆ పదం చెప్తే బుర్ర బొక్కలిపోతే ఏ ఎదురుపాలెం కదరా నీది ఒకప్పుడు ఆ ఊరే బాబు ఆ ఊరు నరిపేసి చెరుకూరు చేరావన్నమాట అది మీకెలా తెలుసు బాబు యదవులందరి జాతకాలు నా తెలుసు నేను యదవులకి యదవనే వచ్చిన పనేటో ముందు చెప్పండి అదే మీరు కాంట్రాక్ట్ బేసిస్ మీద దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తారని భగవద్గీతలో చదివారు నీ అవ్వ నీ సోది కబుర్లు ఎందుకురా ఎవడి మెడలిసియాలా ఎవటి తాడు తెంపాలా ఎవడి కొంపకు నిప్పెట్టాలా ఎవడిని కప్పెట్టాలా ముందు చెప్పే ఆ నాలుగు కలిసి వచ్చే పని తమరు చేయాలి బాబు అంతే బాబు ఐడియా చాలా బాగుందిరా నీ బుర్ర అమెరికా పంపించచ్చు మరి ఇదంతా చేస్తే నాకేట్ లాభం అది మీకు చెప్పు పది మాటలు వద్దు ఒకటే మాట 50,000 తీసుకోండి బస్సు బాబాజీ తీసుకోండి ఓరి నీ అవ్వ అడ్డడు మెతుకులు తినగలవా నా కొడక అంటే మూడు మెతుకులు గేస్తా అన్నాడు నీలాటోడు 100,000 రూపాయలు దమ్మిడే తగ్గదు మీ ఇష్టం మామా ఇచ్చేసాయి స్వీకరించండి మాట్లాడతాను మాటలు రాగి బిందులకు ఇతర బిందులకు మాటలు ఎవరయ్యా నువ్వు ఒక్కడి పోయిన పాత్రలకు మాటలే సతికిస్తానండి బాబు గారు ఇప్పుడా మాట మలిగినప్పుడు మాటేస్తే మళ్ళీ మళ్ళీ ఎక్కర్లేదు బాబు గారు రే చలపతి అయ్యా ఈయన తీసుకెళ్లి పెరట్లో పాత్ర సామాన్లు అన్ని వేసేయి అలాగే వేసేయి రమేష్ గారు ఎక్కడ పని చెట్లు నెత్తి కదా వాడి గట్టి ఆ పక్కనే వాళ్ళు పెరండి వీలైతే ఇప్పుడు పొడిచి ఎవరిని బాబు దాని
बसवन बतकल अपजय अंत चूस्ता वाल तिगे అది కాదు బాబు అసలు ఏం జరిగింది అక్కడ ఇద్దరికి విరోధం వేరు వేరు గదుల్లో పడుకొని ఉంటారని చెప్పారా లేదా చెప్పాము లేరా ఉన్నారు ఇద్దరు ఒకే గదిలో లైట్ వేసుకొని మరీ ఉన్నారు అలా ఉండని వీల్లేదే చూసింది మీరా నేనా ఏదవ సన్యాసులారా ఇదిగో మీరు ఇచ్చిన డబ్బుకి నేను ఇచ్చిన దెబ్బకి సరిపోయింది వెళ్ళతాను మీరు ఇలా మమ్మల్ని నడిసముద్రంలో వదిలేసి పోవడం బాగుండలేదు బాబు కావాలంటే మరో 10 వేలు ఎక్కువ తీసుకోండి పని పూర్తి చేసి పెట్టండి బాబాజీ ఈ పోడకి ఎక్కడే ఉండండి బాబు ఏంటన్నా అమ్మా నువ్వు అర్జెంట్ గా కొక్క కోడికూర ఉండాలమ్మా అర్ధరాత్రి పూట కోడికూర ఏంటి తప్పదు అతరికి కోపం వస్తుంది మీరా నువ్వు డాడీ ఏనే మీ అల్లుడు అల్లుడా అంటే జోగులాంబుని తీసుకోపోయింది మీరేనా కాదు తాళి కట్టే తీసుకెళ్ళారా సన్యాసి మీరు ఇక్కడికెలా వచ్చారు నాకోసమేనా లేకపోతే నీ బాబు కోసం అనుకున్నావా నీ కోసమే వచ్చానే మామా ఈ రోజుకు నువ్వు బతికిపోయావు పో చిట్టి బాబు నా కర్మ ఇంకా కాల్తూనే ఉందయ్యా ఏమనడానికి తోచడం లేదు వీడు అల్లుడు కాదు నా పాలిట యముడయ్యా యముడు ఊరుకో మామా ఎందుకు బాధపడతావు ప్రస్తుతం ఆ యముడే మనకు దేవుడు అదేలాగా మనం చెయ్యిపోయే పని రెండో వాడికి తెలియకూడదు మన ఇంటి గుట్టు గడప దాటదు బాబా ఫట్ ఆ బాబా ఫట్ అంటావా ఆ అలాగే ఆ కులాసగానే ఉంది ఎయిర్‌పోర్ట్ కార్ పంపిస్తాను ఉంటాను జోగులంబవాలు చూపు దాని చేత్తో తయారు చేసిన కోడి సూపు ఎన్నళ్ళేందో రుచి చూసి భలే మజాగా ఉంది మామ మీరిద్దరూ నాతో కూడా రావాలి శవాన్ని వసంత గదిలో ఎవడు పెడతాడు రా సన్యాసి నీ బాబా శవాన్ని ముట్టుకోవా మాకు భయం ఏం బే నిన్ను నన్ను చూసి శవాలు భయపడాలి గాని శవాన్ని చూసి మనకెందుకు భయం రా ఆడాలి మామ నువ్వు భయం ఎందుకు మేము వస్తాం సరిగ్గా రాత్రి 9 గంటలకు రమేష్ బాబు భోజనం పూర్తవుతుంది కదూ పూర్తవుతుందండి భోజనం పూర్తి కాగానే తాంబూలం వేసుకుని పొన్న చెట్టు కిందకి పచారకు వస్తాడు కదూ అవును వస్తాడు బాబు వస్తాడు ఇటువంటి కార్యాలు సాధించాలంటే సహనం అవసరం వస్తే వాడిని పడవడం ఖాయం రాకపోతే నిద్రలో ఏమన్నా ఒకటి పడవడం ఖాయం బాబు
నామనుడి మీద అత్యాచారం చేస్తారా? ఏం కోరుతాయా? బ్రతికి చెడ్డవాడు కదా అని చెరదీస్తే ఇదా నుసుపే కృతజ్ఞత, దౌర్భాగ్యుడు. ఎరా చిట్టిబాబు, అన్నం పెట్టే చేతిని కుక్క కూడా కరవదురా. ఇదేం పోయే కలవరా? అలా బాగా గడ్డి పెట్టండి బాబు, నాకే పాపం తెలీదు. లేనిపోని ఆశలని నా బుర్రలో పెట్టి నన్ను చెడగొట్టింది వీడేనండి. తాతగారు, నేను సన్యాసిని, సర్వసంగ పరిత్యాగం చేశాను, నాకెందుకు శ్రీ సంపదలు? జాయ శివ శ్రీ సంపద బాబా. ఆగరా సర్వసంగ పరిత్యాగం. నువ్వేం త్యాగాలు చేశావో, ఏమేం పరిత్యాగాలు చేశావో కూడా నాకు తెలుసురా. గోవింద రాజులు గారు, ఇప్పుడు చెప్పండి, పాలల్లో విషం కలిపింది మీరేగా? అబద్ధం, ఘోర అబద్ధం. నేరుగా చిట్టుబాబు, ఇప్పుడు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం కాదు, ఇద్దరు కలిసి ఆ నింద నా మీదకి పెట్టారే, మా కాపురాన్ని రెండు ముక్కలు చేయాలనేగా? రమేష్, వీళ్ళతో నేను పోలీసు చెప్పకండి. ఎందుకు తాతగారు? చిట్టుబాబు సంగతి నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటాను. తారా, ఏమిటిది? వసంత, నాకు మగవాళ్ళ మీద అసహ్యం పుట్టడానికి కారణం ఇతనే. ఇతనికి ఆడవాళ్ళ మీద గౌరవం పుట్టేలా నేను చేస్తాను. ఈ గోవిందైన నా కుదరండి బాబు గారు, నేను చూసుకుంటాను. 20 ఏళ్ల కిందట ఎదురు పాలెంలో ఎదురు లేని పెద్ద మనిషివి కదరా నువ్వు. వడ్డీలకు పత్రాలు వ్రాయించుకుని ఇళ్ళు ఒళ్ళు తాకట్టు పెట్టుకుని ఎదవ బతుకు మరి వెళ్ళిపోయిన బాకీకి మా అమ్మ ఒళ్ళు కావాలని ఎగబడ్డావే, ఆ చంద్రమ్మ బిడ్డలవురా మేము. ఒరేయ్, నువ్వు మా ఇల్లు కాజేసి మాకు నిలువ నీడ లేకుండా చేస్తే మా అమ్మ మా కోసం పడరాని పాటలు పడి పోయిందిరా. ఎక్కడో దూరాన్ని పెరుగుతూ నా చెల్లి దిక్కులేని ఆడకూతురైంది. లేదు, నేను ముఖ్యం సౌడి నా కొడుకునేను. అనాథాశ్రమంలో పెరుగుతున్న నా చెల్లిని ఆదుకో లేకుండా చేసింది నా రాక్షసత్వం. ఒరే ఒరే, మా బతుకులు మమ్మల్ని బతకనిస్తే నేను ఎలా ఎందుకు తయారవుతాను? నా చెల్లెలు అనాథాశ్రమం ఎందుకు పెరుగుతుంది? ఒరే ఒరే, నీలాగా నీ అబ్బలాగా నీ తాతలాగా మేము కూడా గౌరవంగా బతికే వాళ్ళం కదరా. లక్షణంగా నా చేతితో పెళ్లి చేయాల్సిన నా చెల్లి తడు తినిపించాలనుకున్నాను. ముందొచ్చి చూసుకోబట్టి బావగారితో మాట్లాడబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నా చెల్లెలు బతుకు నేనే నెట్టడి కలుపుకుండేవాడినిరా. నీ పాపం నిన్నే గుడిపింది, బాగా కళ్ళు తెలుసుకుని చూడరా. ఏ పిల్లలు దిక్కులేని దారి చేశావు, అదే నీ కూతురుండే చోట్లకి జరిగింది. ఎవరినైతే పీకలు కోసే రాక్షసుని చేశావు,
ఆడే నీ కూతురికి ముగుడే కూర్చున్నాడు ఏయ్ నీ ప్రాణాలు తీస్తాను ఏయ్ 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 ఆగు బాబు ఆగు నీ క్రోధం వెనకాల ఇంత విషాదం ఉందా నాకు తెలియదు కానీ ఇతను నువ్వు చంపాల్సిన పని లేదు ఇలాంటి వాళ్ళని శిక్షించడానికి మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు ఎవరు బాబు పెద్దోళ్ళు ఈ పేదోడికి పెద్దోడు ఎవడు తోడురాడు మాకు మేమే తోడుండాలి అన్నయ్య అలా అనకు తాతగారు తోడు లేకపోతే నీ చెల్లెలు నీకు దక్కేదే కాదు నడుబై మళ్ళీ ఈ ఛాయల్లో కనిపించావో నీ బుర్ర గురించి గాడి మీద ఎక్కి చూరేగిస్తాను జాగ్రత్త నడు నడుబయటికి చాలు తాతయ్య ఇప్పటికే బాగా బుద్ధి వచ్చి ఉంటుంది రానాగిని వెళదాం అన్నయ్య ఎంతకాలానికో మళ్ళీ కలుసుకుందాం ఇక్కడైనా మనం కలిసి ఉండొచ్చు కదా ఇక్కడే ఉండిపోండి అవును బావా మీ ఇద్దరు ఇక్కడే ఉండండి వద్దండి నేను చెడిపోయినది మీ మధ్య ఉండదు ఆగక్కడ పుట్టుకతో చెడ్డవాడు మధ్యలో చెడిపోయిన వాడు రెండు రకాలు చెడ్డవాళ్ల చేతుల్లోనే చెడిపోయిన వాళ్ళు తయారవుతారు అసలు చెడ్డవాళ్ళు వాళ్ళు వాళ్ళని ఏర్పరిస్తే దేశంలో నీలాంటి అభాగ్యులకు స్థానమే ఉండదు నీ తప్పేం లేదు నువ్వు కూడా మాతో పాటు ఉండొచ్చు రాబిలి మిరిసెలే ఆశలు మిరిసెలే తొలిరే గడిచినా